పరికొని అలా ఉందంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. రాజధాని చేంజ్ అనే విషయం యాక్చువల్గా గుంటూరు కృష్ణా జిల్లా ఈ రెండు జిల్లాలు కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇక్కడ క్యాపిటల్ అని చెప్పాక చాలామంది రియల్ ఎస్టేట్ కంపెనీలు తెచ్చారు. నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నా. ఈరోజు మా వెంచర్ సేల్ అవ్వట్లేదు. ఈరోజు వైజాగ్లో రాజధాని అంటున్నారు. వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఉంది, పోర్ట్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. విజయవాడలో ఏమీ లేదు. అసలు విజయవాడలో రాజధాని చెప్పిన తర్వాత చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ అయ్యారు. ఈరోజు ఎప్పుడైతే రాజధాని మనకు వైజాగ్ మార్చామని చెప్పారో అప్పటి నుంచి కూడా రావాల్సిన డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ లేకపోతే ఈ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు గడుస్తున్నారు. అంటే రేపు ఈ గవర్నమెంట్ ఉంటుందా ఉండదా, ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే నెక్స్ట్ మన పొజిషన్ ఏమిటి అని కొంచెం జనాలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇప్పుడు ఈ మద్యపానం ఫస్ట్ ఏమని చెప్పారంటే ఇది పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పారంటే మధ్యలో రేట్లు పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పారు మన 20% తగ్గించారు రేటు. కానీ ఇప్పుడంటే గవర్నమెంట్ ఇస్తున్న బ్రాండ్స్ బ్రాండ్ అనేది దొరకట్లేదు. ఏదైతే బ్రాండ్ ఉందో జనాలు ఎక్కువ తాగే బ్రాండు మ్యాన్షన్ హౌస్ కానీ బ్యాండర్స్ పేడ్ కానీ కొన్ని మీడియం సైజ్ అవన్నీ బార్లో దొరుకుతున్నాయి. గవర్నమెంట్ షాప్లో ఓన్లీ అంటే వితౌట్ బ్రాండ్స్, అంటే అది ఇక్కడ ఇండియాలో లేని బ్రాండ్స్ అనమాట, ఓన్లీ లోకల్ బ్రాండ్స్, ఆ బ్రాండ్స్ దొరుకుతున్నాయి. లోకల్ కాకపోతే గవర్నమెంట్ మైనస్. పల్లెటూరులో జనాలు బాగా మైనస్ అయిపోయారు. లేబర్ ఇంతకుముందు లేబర్ రేట్ అంటే 400 రూపీస్ 500 రూపీస్ స్కూల్కి వెళ్తేస్తే వాడు 200 రూపాయలతో క్వార్టర్ మందు సిగరెట్టు బీడీ తాగేవాడు. ఈరోజు వాడు మందు తాగడానికే అక్కడికి మనీ సరిపడలేదు. జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. మందు అంటే మార్నింగ్ నుంచి పనికెళ్ళే సిమెంట్ పనికెళ్ళే కూలేవాడు నైట్ కాడ మందు తప్పితే నిద్ర పట్టదు వాడికి, బాడీ పెయిన్స్ వస్తాయి వాడికి, అది అలవాటు. వాడికి అంటే డాక్టర్ ఇచ్చే మందు అవసరం లేదు, ఈ మందు అవసరం. వాడు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అవసరం ఉండదు వాడికి. వాడు పగలంతా కష్టపడి రోజుకి 500 రూపాయలు తెస్తే వాడు 200 రూపాయలు ఉంచుకుని 300 ఇంటికి ఇస్తే వాళ్ళే హ్యాపీగా ఉండి వీళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈరోజు అంటే వాడు 7 గంటలకి మందుకు తిరగవలసి వస్తుంది, లైన్ కట్టవలసి వస్తుంది, తాగేవాడు ఎలాగో మాండ. ఇప్పుడు నేనున్నా, నేను డైలీ క్వార్టర్ మందు తాగుతాను నైట్కి, నాకు అది అలవాటు. అర్థమైందా? నా వర్క్ అలాంటిది, అంటే అది అయిపోతే నిద్ర పట్టదు. అది ఎవరితో ఇది ఒపీనియన్ వాళ్ళకుంటుంది. పల్లెటూరు లేదు, మాది పల్లెటూరు శ్రీకాకుళం జిల్లా. అంటే మా ఊళ్ళో చెప్తారు, మా ఊళ్ళో మొన్న ఎలక్షన్లో మేమందరం వైఎస్ఆర్, మేము కూడా ఫుల్ అభిమాని నేను జగన్ అంటే. కానీ ఈరోజు జగన్ నేను యాంటీ అయిపోయాను, అంటే నాకు నచ్చట్లేదు కొన్ని పనులు. నేను ఎమ్మె నుంచి రాజశేఖర్ ఎమ్మె అండి, ఎందుకంటే మా లాంటి పల్లెటూరులో 12 ఇంజనీర్ స్టూడెంట్లు అయ్యారు రాజశేఖర గారి దయ వల్ల. ఈరోజు ఏంటంటే అవన్నీ పోయాయి, ఆ యొక్క సింపతి లేదు. ఆ ఎలక్షన్లో ఉన్న సింపతి ఇప్పుడు సింపతి పాడైపోయింది. ఇప్పుడు ఎలక్షన్ పెడితే మొత్తం జనాలు యాంటీ ఉంది, పల్లెటూరులో బాగా యాంటీ ఉంది. ఏం లేదు మేడం, అదంతో నేను చెరువులు కప్పి కబ్జాలు చేసి జనాలు వెళ్ళతారు. ఇల్లు స్థలాలు ఏంటంటే మెరకలో ఇవ్వాలి హైట్లో. నువ్వు డౌన్లో ఉండి చెరువులను కప్పి నువ్వు ఇల్లు స్థలాలు ఇస్తే రేపు పొద్దున వాటర్ ఫ్లో ఎలా అవుద్ది, మళ్ళీ ముంపుడు అయిపోద్ది కదా అది. అది అనేది అదే ప్రాబ్లం వస్తుంది. చంద్రబాబు నాయుడు పరిపాలన పర్లేదు, బాగానే ఉండేది, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. అంటే చంద్రబాబు ఉండేటంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేవాళ్ళు, బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రావడం జరుస్తున్నారు పెట్టుబడులు పెట్టడానికి. వెనక్కి వెళ్తే మ్యాక్సిమం వెళ్తున్నాయి, బాగా వెళ్తున్నాయి. పార్టీలు కూడా చీలికలు వచ్చాయి, పెద్ద రకం లేదు. జనాల్లో కూడా యాంటీ వచ్చింది బాగా. అంటే ఒక మినిస్టర్ అనేవాడు కూడా వెళ్ళి ఇది చెప్దామనే ఇది లేదు జనాల్లో, అంటే ఆ యొక్క గౌరవం కనిపించింది. పల్లెటూరులో అయితే బాగా యాంటీ ఉంది, ఎందుకంటే మేము అది పల్లెటూరు శ్రీకాకుళం జిల్లా, నాకు బాగా ఐడియా ఉంది, తిరిగి వస్తుంటాం. అంటే మొన్న జయ జగన్ చెప్పేవాళ్ళు, ఈరోజు జగన్ ఏంటంటే ఇష్టపడట్లే, ఎలక్షన్లో బాగా ఇష్టపడ్డారు. ఈ 1 ఇయర్ ఈ 18 నెలల్లో ఫస్ట్లో స్టార్టింగ్ ఏంటి ఇసుక ప్రాబ్లం, తర్వాత ఇది మద్యపానం ప్రాబ్లం, తర్వాత లేబర్ చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ప్రాబ్లం వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, ఎందుకంటే ఈరోజు రేషన్ అనేది ఇంట్లో తెచ్చేస్తున్నారు, దానివల్ల కొన్ని 1000 మంది బతుకుతున్నారు. ఓకే, వాలంటీర్ వర్క్ ఓకే, కొన్ని మంచిగా ఉన్నాయి. కొన్ని ఏంటంటే అతను ఇచ్చే డైరెక్షన్ ఎవరు ఇస్తున్నారు తప్ప అతను కొన్ని రాంగ్ స్టెప్ చేస్తున్నారు. జనాల్లో క్రేజ్ ఉండేది, ఇండియాలో 1 సీఎం అని క్రేజ్ వచ్చింది స్టార్టింగ్లో, అంత మెజార్టీ గెలిచారు యంగ్ లీడర్ అని. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క హోప్స్ తగ్గిపోతున్నాయి జనాల్లో. ఎందుకంటే నేను ఒక రాజశేఖర అభిమానిగా చెప్తున్నాను, జగన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు గవర్నమెంట్లో కొన్ని పాలసీలు మార్చుకోవాలి, ఇప్పుడు కూడా టైం ఉంది, ఇంకా 2 ఇయర్స్. ఇంతలో కొన్ని చేసే తప్పులు సరిదిద్దుకుంటే మళ్ళీ గవర్నమెంట్ స్టాండర్డ్ అవుద్ది. ఎందుకంటే జగన్ గవర్నమెంట్లో మంచి దమ్ము లీడర్స్ ఉన్నారు, జగన్ కూడా మంచి క్రేజ్ ఉంది, ఇండియాలో క్రేజ్ ఉంది, ఒక యంగ్ లీడర్. బట్ కొన్ని ఏంటంటే మిస్టేకులు తెలిసే తెలియక జరుగుతున్నాయి, అది కొంచెం సరిదిద్దుకుంటే ఇంక 2 ఇయర్స్లో మళ్ళీ పార్టీ పికప్ అవుద్ది. వేరే పార్టీకి ఇంకా అంటే తొలికన్నా సీట్లు తగ్గినా అధికారం వీళ్ళదే, కానీ కొన్ని స్టెప్స్ మార్చాలి. మద్యపానం ఫస్ట్, అలాగే లేబర్కి సంబంధించి
కూలీ వస్తా అవి కొంచెం సరిదిద్దాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.